వేదిక మీద ఉన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బుల్లా వెంకటన్న గారు అదే విధంగా విజయభాస్కర్ రెడ్డి గారు యాదవ గౌడ్ గారు ప్రశాంత్ రెడ్డి గారు హనుమంత్ రెడ్డి గారు దేవియ కేశవులు వెంకటేశ్వర్లు మహేష్ ఖలీల్ పేరు పేరున ప్రతి ఒక్కరికి ఎవరు పేరు మర్చిపోయినా కానీ కూడా క్షమించగలరు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను ఈరోజు ఎలక్షన్స్ 30వ తారీఖు నాడు పోలింగ్ ఈరోజు మీ దగ్గర రావడం జరిగింది ఓటు కోసము కానీ మూడు సార్లు ఓటు వేయించుకున్న ఆయన ఇక్కడ అసైన్డ్ భూములు అమ్మేసుకున్నారు మూడు సార్లు గెలిచిన ఆయన ఇక్కడ ఇంకా 150 ఎకరాలు అసైన్ భూములు ఉంది రేపు వాళ్ళ ప్రభుత్వం వస్తే అది కూడా కాజేయాలని చెప్పి వాళ్ళు పేపర్లన్నీ రెడీ చేసుకొని పెట్టుకొని ఉన్నారు అమ్మ అప్పుడు బాలనగర్ మండలంలో మోతీ గణపురం రాజాపూర్ మండలంలో నందిగామ మల గొల్లపల్లిలో మీ దగ్గర ఉన్న ల్యాండ్స్ భూములు అదే కాకుండా మాచారంలో కూడా అసైన్ భూములు లాక్కొని ప్లాటింగ్ చేసి అంటే ఇక్కడికి వాళ్ళు ప్లాటింగ్ చేసి మీకు 400 గజాలు ఇస్తామంటే ఆ రోజు నేను దీక్షలో మీరు యూట్యూబ్ లో టీవీలలో జేబీఎల్ అన్ని ఛానల్లు వచ్చింది నందిగామలో పొద్దుట నుంచి సాయంత్రం వరకు మా నాయకులతో కూర్చొని దీక్షలు కూర్చొని ఒక్క అసైన్డ్ భూమి ఇంచు కూడా ఎవరు తీసుకోవద్దు నా ప్రాణ త్యాగం కన్నా త్యాగానికన్నా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి కూర్చుంటే ఆ రోజు ఆ భూములను తీసుకోకుండా భయపడి ఆ రోజు అసైన్ భూములు అట్లనే ఆగిపోయినాయి వాళ్ళు మళ్ళీ ఎలక్షన్ కోసం వెయిట్ చేస్తున్నారు మళ్ళీ కర్మగాలి 5 ఏళ్ళు వాళ్ళకి వస్తే జడ్చర నియోజకవర్గంలో ఒక్క అసైన్డ్ భూమి కూడా మిగలదు ఆ అసైన్డ్ భూములు కాజేసే దానికే ఈ ధర్నిని తీసుకొచ్చున్నారు కాబట్టి మన భూములని మనం కాపాడుకోవాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి ఇక్కడ 20 ఎకరాలు అసైన్డ్ భూమి కూడా అమ్మగడం జరిగింది వాళ్ళకి మాట ఇస్తున్నాను మా సిఎల్పి నాయకుడు బట్టి విక్రమార్క గారు పాదయాత్ర ద్వారా వచ్చినప్పుడు చెప్పడం జరిగింది అసైన్డ్ భూములు మీకు పట్టా చేస్తాము మీకు సొంతం అయిపోతుంది అదే విధంగా ఎవరైనా కానీ అసైన్డ్ భూములు అమ్ముతే ఆ భూములు కూడా ఎవరికి చెందాలో ఆ వాళ్ళ కుటుంబాలకే మళ్ళీ పట్టా చేయిస్తామని చెప్పి మీకు మాట ఇస్తున్నాను మిమ్మల్ని భయపడిచ్చి కొనింటారు మిమ్మల్ని బెదిరించి కొనింటారు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు మీ బిడ్డగా ఈ అనిరుద్ధ్ రెడ్డి ప్రజా క్షేత్రంలోకి వచ్చినాడు నేను మీకు సేవ చేస్తూనే ఉంటాను పేదవాళ్ళకి అండగా నిలబడతానని చెప్పి కూడా ఈ గొల్లపల్లిలో మీ ఆంజనేయ స్వామి సాక్షిగా మీకు చెప్తున్నాను